మొక్కజొన్న తూకంలో మోసం చేసిన ఓ వ్యాపారిని రైతులు బంధించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వసంతాపూర్లో జరిగింది. సత్యమనే వ్యాపారి గ్రామంలో రైతుల దగ్గర మొక్కజొన్న సేకరించాడు. అయితే తూకంలో తేడా ఉందని కొందరికి అనుమానం కలిగింది. దీంతో పీఏసీఎస్ నుంచి కాంటాను తెచ్చి మరోసారి తూకం వేయగా ఒక్కో బస్తాలో 2 నుంచి 3 కిలోలు తేడా వచ్చింది. ఆగ్రహం చెందిన రైతులు వ్యాపారి సత్యంను 4 గంటల పాటు గ్రామంలో బంధించారు. ఇతర వ్యాపారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. తూనికలు కొలతల అధికారులు గ్రామానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బస్తాకు 2 కిలోలు తేడా ఉన్నట్టు గమనించి 5 బస్తాలను ఎలక్ట్రానిక్ కాంటాను సీజ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు రైతులు. అయితే అంటే ఇదేదో తేడా ఉందని మా ఊర్లో ఇప్పుడు వడ్లు కొంటున్నారు కదా వాళ్ళ దగ్గర పోయి కాంటా తీసుకొచ్చిన తీసుకొచ్చి వెయిట్ చేసి చూస్తే దానికి దీనికి అప్రాక్సిమేట్లీ 2 నుంచి 3 కేజీల డిఫరెన్స్ వచ్చింది. వస్తే ఆయన అడిగినాము ఏందన్నా ఇట్లా వస్తే ఏంది పరిస్థితి అని అడిగితే ఆయన ఉండి నేను కేజీ కట్టిస్తా డబ్బులు అది కట్టిస్తా అన్నాడు. అయితే కట్టించే వరకు ఓకేలే. ఇప్పుడు ఏంది దీని సిచ్యువేషన్ ఏంది, అందరు రైతుల పరిస్థితి ఏంది నెక్స్ట్? అయ్యి 5 నెలలు కష్టపడితే రాత్రి పగలు రేయి పగలు కష్టపడితే తర్వాత కూడా టేస్ట్ అవడానికి దళారులు రావడం కొనడం అనేది ఒక క్వింటల్ మీద 40 రూపాయలు ఎక్కువ వేయడంతో మిగతా వాళ్ళతో పోల్చుకొని ఈ క్వింటల్ మీద 40 రూపాయలు ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో వాళ్ళతోటి అమౌంట్ ఇస్తామని చెప్తే మేము అమ్మడం జరిగింది. ఆ అమ్మడంతో మేము కాంటా చూసిన తర్వాత మాకు ఆల్రెడీ డౌట్ఫుల్గానే ఉన్నది. కాంటాకు ఒక స్విచ్ బటన్ లేకపోయి స్విచ్ బటన్తో కూడా సంబంధం లేకుండా ఒక వైర్ కనెక్షన్ తోటి కాంటా ఉండడం జరిగింది. కాంటా ఛార్జింగ్ పెట్టకపోతే ఏమైంది, వీడి కష్టాలకు డౌన్ అయింది. బాబు తోటి కష్టాలకు వీళ్ళు చూసుకోలేదు, ఛార్జింగ్ డౌన్ అయింది. ఏదో 27 ఉంది కదా అని ఇంకా ప్లగ్ వీకి డైరెక్ట్ చేసి కాంటా కరెక్టే ఉంది, పరకు ఏం లేదు. వీడికి వచ్చినాక ఏమైంది, వర్షం అది నింపు కాంట డౌన్ ఛార్జింగ్ డౌన్ అయినందుకు 1 కిలోనో 700 గ్రాముల్లో ఎక్కువ చూపించినట్ట. సరే సెటు ఈ కాంటకు ఆ కాంటకు 1 కిలో 1.5 కిలో ఎక్కువ వస్తుంది, మాకు ఇవి కట్టియండి అంటే డబ్బులు కూడా కట్టించేసాం, అంతా అయిపోయింది. కట్టించినాక కూడా ఆపి మనం బ్లేమ్ చేస్తున్నాం. 3:30 5 గంటల ప్రాంతంలో వసంతపూరికి వచ్చినాను. ఇక్కడ తనిఖీ చేయడం జరిగినది. ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ ఫ్రాడింగ్లో ఉంటే సీజ్ చేయడం జరిగింది. దాంతో తూకం చేసిన మొక్క బ్యాగులను 2 కేజీల ఎక్సెస్ రిసీవ్ చేసుకుంటా గమనించి అవి కూడా సీజ్ చేయడం జరిగింది.